హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే ఈరోజు మీకు ఒక బేబీ ఫ్రాక్ అనమాట, ఇది మంచి డిజైనర్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. దానికోసం అయితే నేను ఇది కాటన్ క్లాత్, నాకు 80 రూపీస్ మీటర్ పడింది. ఇది 2 మీటర్స్ లైన్ మనకి క్లాత్ తీసుకున్నాను, 160 రూపీస్ 2 మీటర్స్ పడింది. ఇప్పుడు లైనింగ్ అయితే 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ బాడీ పార్ట్ కోసం లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. ఇట్లా 4 ఫోల్డింగ్స్ లాగా వేసేసుకొని 9 ఇంచుల వెడల్పుతోటి కట్ చేస్తున్నాను. ఇది మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి 25 ఇంచెస్, కరెక్ట్ సైజ్ 25 ఇంచెస్ ఉంది. కొంచెం లూజ్గానే పెట్టుకుంటున్నాను. మనకి ఖర్చులతో సహా 9 ఇంచులు అనేది కట్ చేశాను. ఇది ఇప్పుడైతే బాడీ లెంత్ వచ్చేసి 11 ఇంచులు ఉంది. కరెక్ట్ వచ్చి నేను 12 ఇంచులు తీసుకున్నాను. మనకి కుట్లల్లో క్లాత్ అనేది కావాలి కదా ఎక్స్ట్రా, దానికోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. తీసుకొని బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. షోల్డర్ అయితే 5.5 ఇంచులు షోల్డర్ తీసుకున్నాను. అదేవిధంగా చంక డౌన్ కోసం కూడా 5.5 ఇంచులు అనేది తీసుకున్నాను. ఈ రెండింటికి కూడా ఇట్లా స్ట్రైట్గా లైన్స్ అనేది వేసేసుకొని ఇప్పుడు చెస్ట్ సైజ్ వచ్చేసి 25 ఇంచెస్ కదా, స్ట్రైట్గా మార్క్స్ అనేవి మనకి లైన్స్ అనేవి వేసేసుకొని ఇప్పుడు 7.5 ఇంచులు అంటే 30 ఇంచులు అనేది మనకి జస్ట్ లూజ్ అయితే 30 ఇంచులు తీసుకుంటున్నాను. 25 ఇంచుల కరెక్ట్ లూజ్ అంటే మనం ఒక 3 ఇంచులు అనేది నేను లూజ్ అనేది తీసుకుంటున్నాను. అంటే ఒక 1.5 ఇటు 1.5 అనేది వచ్చేస్తుంది. మనకి ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ కదా, కొంచెం లూజ్గానే వేర్ పెట్టుకుంటున్నాను. మనకి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. అదేవిధంగా నెక్ డౌన్ అయితే 4 ఇంచులు నెక్ డౌన్ తీసుకొని వీటికి కూడా ఇట్లా ఒక బాక్స్ షేప్ అనేది వేసుకొని మనం నెక్ అనేది కట్ చేసుకుందాం. ఇదైతే స్క్వేర్ నెక్ అనమాట, అంటే డబ్బా నెక్. మనకి ఇది ఈ విధంగానే వచ్చేస్తుంది. నడుము లూజ్ అయితే మనకి 24 ఇంచులు అనేది నడుము లూజ్ ఉంది. దీనికోసం నేనైతే 7 ఇంచులు అయితే నడుము లూజ్ అనేది తీసుకున్నాను. మనకి వెనుక డాట్స్ వేసుకుంటాం కదా, డాట్స్ కోసము అదేవిధంగా మనకి కొంచెం లూజ్ అనేది కూడా పెట్టుకుంటాం కదా ఫ్రాక్. ఇప్పుడైతే మనం ఈ బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన లైనింగ్ని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇటువైపుకి తిప్పి ఫోల్డ్ చేసేసుకుందాము. మనకి లెంత్ ఫ్రాక్ లెంత్కి సరిపోయే విధంగా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ లైనింగ్ని మొత్తం మనకి పొడవు అయితే 20 ఇంచులు వచ్చింది. ఈ ఫ్రాక్ మొత్తం లెంత్ అయితే 35 ఇంచులు ఉంది. దాంట్లో మనకి బాడీ పార్ట్ ఒక 11 ఇంచులు అనేది తీసేస్తే 24 ఇంచులు అనేది మనకి ఫ్రాక్ కింద నడుము దగ్గర నుంచి కిందికి కింది పార్ట్ అయితే వస్తుంది కదా, దాంట్లో మనకి లైనింగ్ ఒక 4 ఇంచులు తక్కువగానే, అంటే ఒక 3-4 ఇంచులు తక్కువగానే లైనింగ్ పెట్టుకోవాలి కదా. మనకి 20 ఇంచులు అయితే లైనింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ క్లాత్ అయితే ఫోల్డింగ్ అనేది ఎట్లా వచ్చిందో సేమ్ అదే ఫోల్డింగ్ని నేను 4 మడతలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ క్లాత్ మొత్తం 4 ఫోల్డింగ్స్ లాగా వేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కట్ చేసుకునేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉంటాయి కదా, మనము ఫ్రంట్ పార్ట్కి అయితే చంక దగ్గర కొంచెం లోపలికి లోతు కట్ చేసుకుంటాం కదా, అది కాకుండా మనం బ్యాక్ పార్ట్ తోటి బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. మనకి ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్ అయితే ఫ్రిల్స్ వస్తాయి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫ్రాక్ అనేది చాలా సింపుల్గా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. అదేవిధంగానూ ఈ వీడియోలు అయితే చూసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోలు అయితే లైక్ చేయండి. మనకి ఈ క్లాత్ అయితే ఫోల్డింగ్ ఎట్లా వచ్చిందో సేమ్ అదే ఫోల్డింగ్ని నేను 4 మడతల్లాగా వేసేసుకున్నాను. వేసుకొని మనకి 27 ఇంచుల లెంత్ అయితే తీసుకున్నాను. మనకి 25 ఇంచులు అయితే రావాలి కదా, మనకి ఒక 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. కింది వైపు మనం క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుంటుంటాం కదా, దానికోసం ఒక 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. తీసుకొని ఈ పార్ట్ని విడివిడిగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ క్లాత్ అయితే ఇలా ఉంది. ఇది ఒక సైడ్కి మనం జాయింట్ వేసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటాము. మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్తో ఫ్రంట్ బాడీ పార్ట్కి నేనైతే ఫ్రిల్స్ పెడుతున్నాను. అదేవిధంగా మనకి వెనక నాడాలు వేసుకుంటాం కదా కట్టుకోవడానికి పిల్లలకి కొంచెం వెడల్పుగా, దానికోసం ఈ క్లాత్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాము. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్ అయితే ఫ్రిల్స్ వస్తాయన్నమాట, ఒక 3-3.5 ఇంచుల వెడల్పుతోటి ఫ్రిల్స్ వేస్తున్నాను. అదేవిధంగా మనకి ఇదైతే స్లీవ్లెస్ ఫ్రాకు,
చిన్నపిల్లలే కాబట్టి మనకి స్లీవ్లెస్ ఫ్రాకు కొంచెం లూజ్గా కూడా స్టిచ్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ అనేది కాటన్ ఫ్రా, మనకి ఫ్యాబ్రిక్ కాటన్ కదా ఇది. ఇప్పుడైతే క్లాత్కి రైట్ సైడ్లో లైనింగ్ వేసుకొని ఫస్ట్ మనము ఆర్మ్ హోల్ రౌండింగ్ అయితే స్టిచ్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి మనము నెక్ అయితే స్టిచ్ చేసుకుందాము. షోల్డర్స్ దగ్గర అయితే మీరు పుట్టకండి, షోల్డర్స్ దగ్గర స్టిచ్ వేస్తే మనకి దాన్ని రివర్స్లో తిప్పుకోవడానికి రాదనమాట. నెక్స్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసుకుందాము. క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ క్లాత్ అనేది టక్స్ పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇది రివర్స్లో తిప్పేసుకుందాము. ఇదైతే క్లాత్ రివర్స్లో తీసేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా వచ్చింది అనమాట. దీని పై నుంచి వెళ్ళి మనము ఇంకొక స్టిచ్ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే క్లాత్కి లైనింగ్కి చుట్టూ కూడా జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ అనేవి వేస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేస్తున్నాను. మనకి బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా డాట్స్ అనేవి వేసుకుంటే మనకి నడుము దగ్గర అయితే టైట్గా ఉండి చెస్ట్ దగ్గర అయితే లూజ్గా చూడ్డానికైతే నీట్గా కనిపిస్తుంది. ఈ డాట్స్ అనేవి వేసుకోవడం వల్ల ఏంటంటే బాడీ ఫిట్టింగ్ అనేది చూడ్డానికైతే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇదంతా కూడా అయిపోయింది. ఇప్పుడైతే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టుకొని రివర్స్లో తిప్పేసుకొని ఇప్పుడు మనము బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి కదా, దానికోసం క్లాత్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఉక్సల పట్టి కాజల పట్టి అయితే స్టిచ్ చేసుకుందాము. దానికోసం ఫస్ట్ అయితే క్లాత్ బయట నుంచి పైన నుంచి వెళ్ళి మనం ఒక పీస్ అయితే వేసేసుకొని దీన్ని ఉక్సల పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. మనకి ఓపెన్ అనేది లేకపోతే పిల్లలకి వేసుకోవడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మీకు కావాలంటే దీనికి జిప్ అయినా కానీ పెట్టుకోవచ్చు. నేనైతే దీనికి ఉక్సలు కాజాలు అయితే వేసుకుంటాను. ఇప్పుడు మనకి ఉక్సల పట్టి అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే కాజాల పట్టి స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం క్లాత్ అయితే కింది నుంచి క్లాత్ పెట్టుకొని పైన ఒక స్టిచ్ వేసుకొని దాన్ని మళ్ళీ బయటికి ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి కాజాల పట్టి అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పైన నెక్ దగ్గర కూడా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం నెక్ అనేది ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా. దీనిపై నుంచి వెళ్ళి ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి రెండు కూడా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు నడుము దగ్గర దీన్ని జాయింట్ వేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వేసుకొని షోల్డర్స్ దగ్గర జాయింట్ వేసుకుందాము. ఇప్పుడైతే షోల్డర్స్ రెండు జాయింట్ వేసుకున్న తర్వాత అది మనకి స్టిఫ్గా ఉండడానికి క్లాత్ బయట వైపు నుంచి వెళ్ళి ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇది స్లీవ్లెస్ కదా, షోల్డర్స్ దగ్గర చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. దానిపై నుంచి వెళ్ళి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. రెండు వైపులా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోండి. నేను ఇంతకుముందు కూడా ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేసి చూపించాను. మీరు ఒకవేళ ఆ ఫ్రాక్ అనేది చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. ఇప్పుడైతే బాడీ పార్ట్కి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటామని చెప్పాను కదా, ఆ ఫ్రిల్స్ కోసం ఇప్పుడు నేను క్లాత్ కట్ చేసుకోవడానికి బాడీ పార్ట్ అనేది ఒకసారి కొలిచి చూసుకోండి. నేను నెక్ మరీ నెక్ దగ్గర నుంచి కాకుండా నెక్కు ఒక హాఫ్ ఇంచ్ దూరం నుంచి ఆర్మ్ హోల్ డౌన్ వైపు అంటే మనకి చంక డౌన్ వైపు ఒక 3 ఇంచుల వెడల్పుతోటి మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి. మనము ఒకవైపు క్లాత్ అయితే మడిచి కుట్టేసుకోవాలి. క్లాత్ మళ్ళీ ఏదంటే పీకో అయినా చేసేసుకోవచ్చు. దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా నేను 3.5 ఇంచుల వెడల్పుతోటి ఈ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. మనకి ఫ్రాక్ బాడీ లెంత్ను బట్టి ఇది పొడవు అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒకవైపు లోపలికి క్లాత్ అనేది మడిచి కుట్టేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కింది నుంచి వెనక నెక్ వరకు కూడా ఈ ఫ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట, అంటే బ్యాక్ పార్ట్ నెక్ వరకు ఈ ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడైతే నేను కింది వైపు నడుము దగ్గర నుంచి నెక్ కంటే కొంచెం కిందికి ఒక 1 ఇంచ్ కిందికి అనేది చూసుకున్నాను, అంటే 6 ఇంచులు అనేది వచ్చింది. ఎందుకంటే ఈ మనకి కొంచెం నెక్ వరకు కూడా ఈ ఫ్రిల్స్ అనేవి కొంచెం చిన్న ఫ్రిల్స్ అనేవి, అంటే క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకుని చిన్నగా వేసుకొని మనకి నెక్ దగ్గర నుంచి పైకి కొంచెం వెడల్పుగా వస్తాయన్నమాట. దానికోసం మనకి 6 ఇంచులు అంటే వచ్చింది కదా, ఇప్పుడు నేను డబల్ దానికంటే 6 ఇంచులు వస్తే మనకి 12 ఇంచులు అయితే కట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎంత వస్తే
దానికంటే డబల్ క్లాత్ అనేది కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా దానికోసం. ఇట్లా కింద నుంచి మనకి 12 ఇంచుల వరకు వచ్చేసరికి క్లాత్ అనేది ఇట్లా కొంచెం ఒక మనకి 1 ఇంచ్ నుంచి పైకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ అనేది కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను, ఇంకొక వైపు కూడా ఒకటే మడత అనేది వేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇది మనము జాయింట్ వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇది వేయకపోయినా ఒకటేసారి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దానికి నేను ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను, చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి వేసుకుంటున్నాను. చూసారు కదా, నేను మనం రెండోసారి స్టిచ్ చేసుకున్నాం కదా, అటువైపు ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ఈ విధంగా వచ్చింది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనము రెండవసారి క్లాత్ అనేది ఒకటే మడత అనేది వేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, అటువైపు నేను ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఇది మనము కింది వైపు అయితే క్లాత్ కొంచెం సన్నగా కట్ చేసుకున్నాం కదా, అటువైపు ఫ్రంట్ అనేది వస్తుంది అన్నమాట. ఫ్రంట్ సైడ్ నడుము దగ్గర నుంచి వెనుకకి ఈ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ జాయింట్ వేసుకుందాము. మనము సన్నగా కట్ చేసుకున్నది ఫ్రంట్కు వచ్చేలాగా, కింది నుంచి వచ్చేలాగా ఈ విధంగా పైన అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్దాం. మరి నెక్ దగ్గరికి కాకుండా ఒక 1/2 ఇంచ్ దూరంలో మనము చంక వైపుకి ఫ్రిల్స్ అనేవి ఎక్కువగా వచ్చేలాగా వేస్తున్నాను. మీరు ఈ ఫ్రిల్స్ అయితే ఇంకొక 1/2 ఇంచ్ వరకు కూడా వెడల్పుగా కావాలంటే వేసేసుకోవచ్చు. నేనైతే 3 ఇంచుల వెడల్పుతో మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి. చూసారు కదా, మనకి కింది వైపు అయితే ఫ్రిల్స్ కొంచెం మనం క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, కొంచెం చిన్న ఫ్రిల్స్ అనేవి నెక్ వరకు కూడా వచ్చి పైనుంచి కొంచెం పెద్దగా వస్తాయి. ఇప్పుడు దీనిపైనే కొంచెం దూరంలో ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుందాము. మనకి క్లాత్ అనేది బయటికి కనిపించకుండా చూడడానికైతే నీట్గా ఉంటుంది. ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. సేమ్ ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుందాము. చూసారు కదా, మనకి ఫ్రిల్స్ అనేవి వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, రెండు వైపులా కూడా నేను స్టిచ్ చేశాను. చేసిన తర్వాత మనకి బాడీ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. మనకి వెనక వైపు అయితే నెక్ కంటే కూడా ఒక 3 ఇంచుల కిందికి అనేవి ఫ్రిల్స్ వచ్చేసినాయి. మీకు కావాలంటే కింది వరకు కూడా వేసుకోవచ్చు, వెనుక వైపు కూడా. నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇప్పుడైతే మనము ఈ బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్ అనేది ఒక స్టిచ్ అనేది వేసేసుకొని జాయింట్ వేసుకొని తర్వాత మనం నడుము పార్టే కొలతలు తీసుకుందాము. ఇప్పుడైతే నడుము పార్ట్ అనేది ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ అయితే ఇప్పుడు నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను. 7 ఇంచులు అనేది ఇది మార్కింగ్ వేసుకున్నాను, 7 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకున్నాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా 7 ఇంచులు అనేది తీసేసుకోండి. మనకి ఈ నడుము సైజ్ వచ్చేసి 25 ఇంచులు ఉంది, అంటే మనకి ఇప్పుడు 28 ఇంచులు అనేది వస్తుంది. 7 ఇంచులు తీసుకుంటున్నాం కదా, ఒక 3 ఇంచులు అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడైతే పైన షోల్డర్ దగ్గర నుంచి మనకి ఆర్మ్ హోల్ అనేది ఎంత లూజ్ ఉందో నేనైతే 6.5 ఇంచులు అనేది తీసుకున్నాను. అంటే మనకి 12 ఇంచులు అనేది ఉంది, నేను ఒక 1 ఇంచ్ అనేది లూజ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్స్ అయితే వేసుకున్నాం కదా నడుము పార్ట్కి, అక్కడ నుంచి పైన షోల్డర్ మనకి ఆర్మ్ హోల్ రౌండింగ్ వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి వరకు ఒక 2-3 స్టిచెస్ అయితే వేసేసుకోండి. ఒకవైపు జాయింట్ వేసుకున్నాం, ఇంకొక వైపు అయితే ఓపెన్ ఉంది. ఇప్పుడు మనం నడుము పార్ట్ దగ్గర నుంచి కింది వైపు క్లాత్కి అయితే నేను మనము కరెక్ట్ లెంత్ అనేది ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైన నడుము పార్ట్కి అయితే ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను, చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే పెద్ద ఫ్రిల్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఫ్రిల్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పార్ట్ అనేది ఇట్లా వచ్చేసింది. మనకి బాడీ పార్ట్ అయితే 28 ఇంచులు లూజ్ తీసుకున్నాము కదా, దీనికి కూడా సేమ్ 28 ఇంచులు వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ లైనింగ్ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇవి రెండు కూడా నడుము దగ్గర లైనింగ్ మనకి పైన క్లాత్ రెండు కూడా కలిపి నడుము దగ్గర ఒక స్టిచ్ అయితే వేసేసుకొని
అప్పుడు కరెక్ట్గా మధ్యలో వీటికి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ మనకు బాడీ పార్ట్కి ఇప్పుడు స్టిచ్చెస్ అయితే వేసుకున్నాం కదా, ఒకవైపు అవి రెండు కూడా ఒక దగ్గర పెట్టుకొని ఎటువైపు అటువైపే నడుము పార్ట్ అనేది జాయింట్ వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎటువైపు పార్ట్ అనేది అటువైపే జాయింట్ వేసేసుకున్నాను ఈ మార్కింగ్స్ రెండు ఒక దగ్గర నుంచి వేసుకొని. ఇప్పుడు మనం నడుము పార్ట్ మొత్తం కూడా జాయింట్ వేసుకున్నాం కదా, రెండో వైపు ఓపెన్ ఉంటుంది కదా, అటువైపు కూడా నేను జాయింట్ వేసేస్తున్నాను. నడుము పార్ట్ దగ్గర మార్కింగ్స్ అయితే వేసుకున్నాం కదా, మార్కింగ్స్ రెండు కలిసే విధంగా పెట్టుకొని ఆర్మోల్ దగ్గర కూడా కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఉండేలా చూసుకొని ఇప్పుడు ఏ పార్ట్ కాబట్టే లైనింగ్ అనేది మనం లైనింగ్ లైనింగ్ అదేవిధంగా పైన పార్ట్కి పైన పార్ట్ రెండు కూడా విడివిడిగా చేసేసుకొని ఇప్పుడు నేను నడుము దగ్గరికి వచ్చేసరికి రెండు విడివిడిగా చేసేసుకొని స్టిచ్ వేస్తున్నాను. ఒకసారి మీరు నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే స్టిచ్ చేసేసుకోండి. మీరైతే చాలా సింపుల్గా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చో నేను ఇప్పుడు ఫ్రాక్ మొత్తం కూడా స్టిచ్ చేసి చూపించాను. ఇప్పుడైతే మళ్ళీ నేనైతే పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చి లైనింగ్ అయితే ఇప్పుడు జాయింట్ వేసేస్తాను. మనకి ఈ విధంగా రెండు విడివిడిగా వేసుకుంటే ఏంటంటే ఫ్రాక్ అనేది మనకి లోపల లైనింగ్ తక్కువ ఉండి పైన క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, మనకి పట్టేసినట్టుగా లేకుండా క్లాత్ అనేది ఫ్రీగా కనిపిస్తుంది అనమాట. అందుకే ఈ విధంగా విడివిడిగా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మన ఫ్రాక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. చూసారు కదా మన ఫ్రాక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. మీకు కావాలంటే ఫ్రంట్ బాడీకి ఏదైనా బటన్స్ లాంటివి కూడా వేసేసుకోవచ్చు. చూడడానికైతే ఇంకా బాగా కనిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోనైతే లైక్ చేయండి.